वनडे प्रपंच कप सेंचुरी सृष्टिंचिन आशीष आटगाडु मैक्सवेल प्रपंचव्याप्तंगा क्रिकेट अभिमानुल मनसु दोचुकुन्नाडनि चेप्पाली కోట్లాది మంది అభిమానాన్ని కొల్లగొట్టిన ఈ యంగ్ క్రికెటర్ తన విజయాల వెనుకున్నది తన సతీమనే అంటారు. ఇంతకీ ఎవరా సతీమని ఏమిటా కదా. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టు కోసం యోధుడిలాగా వాంకెడ్ స్టేడియంలో ఒంటరి పోరాటం చేసిన ఆసిస్ క్రికెటర్ మాక్స్వెల్ ఆటకు క్రికెట్ క్రీడా ప్రపంచమంతా ఫిదా అయింది. అతడిపై ప్రశంసల జడివాన కురిపించింది. తీవ్ర ఒత్తిడిలోనూ చెక్కు చెదరకుండా నిలబడి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన తన భర్తను చూసి మాక్సి సతీమణి విని రామన్ కొండంత ఆనందంలో మునిగిపోయింది. వాంకెడ్ స్టేడియంలో మ్యాచ్ను వీక్షించిన విని పెవిలియన్ స్టాండ్ నుంచి తీసిన ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. వంద కాదు 201 ఉద్వేగభరిత క్షణాలు అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఈ విని రామన్ ఎవరో తెలుసా? తమిళనాడులోని రాయవెల్లూరుకు చెందిన విని రామన్ తల్లిదండ్రులు వెంకటరామన్ విజయలక్ష్మి ఓ 2 దశాబ్దాల క్రితమే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వలస వెళ్లారు. అక్కడే వారికి విని రామన్ జన్మించింది. మెడికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వృత్తిపరంగా ఫార్మసిస్ట్ అయిన విని రామన్కు 2013లో ఓ ఫ్రెండ్ ద్వారా ఆసిస్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్తో పరిచయం ఏర్పడింది. ఓ ఈవెంట్లో వినీని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు మాక్సీ. కొంతకాలం వీరిద్దరూ డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో చక్కగా పెళ్లి చేసుకున్నారు. 2020లోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. గతేడాది మాక్సీ విని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత 2022 మార్చిలో ఆస్ట్రేలియాలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వారానికి హిందూ సాంప్రదాయం ప్రకారం చెన్నైలో పెళ్లిపీటలెక్కారు. ప్రపంచకప్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే వీరి బంధానికి గుర్తుగా విని ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. క్రికెట్ను ఎంతగానో ప్రేమించే మాక్స్వెల్ కుటుంబానికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యమిస్తారు. ఆట నుంచి విశ్రాంతి దొరికితే కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతారు. తాను ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన సమయంలో విని అందించిన సహకారం, తనకు అండగా నిలిచిన తీరు తనను తిరిగి ఆటగాడిగా నిలబెట్టిందని, క్రికెటర్గా కొనసాగేందుకు సహాయపడిందని మాక్స్వెల్ ఓ ఇంటర్వ్యూలో తన భార్య పట్ల తనకున్న ప్రేమాభిమానాలను స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారని, తన విజయం వెనుక తన భార్య విని ఉందంటూ ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని కళ్ళకు కట్టాడు. తన డబుల్ సెంచరీపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రశంసల జల్లులో తడిచిపోతున్న మాక్స్వెల్ ఆ విజయంలో తన సతీమణికి భాగం పంచడం మహిళల పట్ల, భారతీయ స్త్రీ పట్ల గౌరవాన్ని ఇనుమడింపచేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నది కాదనలేని నిజం.